హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వీక్లీ 4 హర్రర్ స్టోరీస్ని తీసుకొస్తా. ఏ ఒక్క స్టోరీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఇన్సిడెంట్ జరిగినప్పుడు నాకు ఒక 15 ఏళ్ళు ఉంటాయి. మా నాన్న ఒక అపార్ట్మెంట్లో 1 BHK ఫ్లాట్ తీసుకున్నారు. అక్కడ మేము ఉంటున్నాం. మేము అక్కడికి కొత్తగా చేరిన మొదటి రోజు మా అమ్మతో కలిసి కిరాణా షాప్కి వెళ్ళాను. అక్కడ షాప్లో పనిచేస్తున్న ఒక ఆవిడోళ్ళు, మీరు ఇప్పుడు ఉంటున్న ఆ ఫ్లాట్లో ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళేటప్పుడు చాలా సఫర్ అయి వెళ్ళారు, మీరు కొంచెం జాగ్రత్త అని చెప్పింది. తను ఎందుకు అలా చెప్పిందో మాకు ఏమీ అర్థం కాలేదు. సర్లే నువ్వు వెళ్ళు అని తన మాటలు ఏవి పట్టించుకోకుండా మేము మళ్ళీ మా ఫ్లాట్కి తిరిగి వచ్చాం. తను అలా చెప్పిన 7 ఇయర్స్ వరకు నాకు ఏమీ అనిపించలేదు. కానీ ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత ఒకరోజు మా పేరెంట్స్ వాళ్ళు వేరే ఊరు వెళ్ళారు. నేను ఒక్కడనే ఉండలేక బోర్ కొట్టి నాతో పాటు నా ఇద్దరు ఫ్రెండ్స్ అయిన అభి బాలాజీని కూడా రమ్మన్నాను. వాళ్ళు కూడా వచ్చారు. నైట్ నువ్వు ఏదైనా ఒక మూవీ చూద్దామని అనుకున్నాం. అప్పట్లో మా ఇంట్లో డివిడీ ప్లేయర్ ఉండేది. దాంట్లో వద్దురా అన్నా కూడా దయ్యాల సినిమా చూద్దామని మా ఫ్రెండ్ అభిగాడు బలవంతం చేసి ఆ ఇంట్లో సినిమాని పెట్టాడు. అలా మేము మూవీ చూస్తూ ఉన్నాం. రాత్రి 1 గంట అయింది. మా ఫ్రెండ్ బాలాజీ అయితే పడుకున్నాడు. నేను ఇంకా అభి ఇద్దరం మేల్కొనే ఉన్నాం. నేనైతే మూవీని భయపడుకుంటూనే చూస్తూ ఉన్నా. మూవీ అయిపోయేలోపు రాత్రి 1:30 అయింది. వాడు ఆ మూవీ తర్వాత ఇంకో మూవీ చూద్దామంటున్నాడు. నాకైతే ఫుల్గా నిద్ర వస్తుంది. చెప్పినా వినకుండా ఇంకో మూవీ ఏదో పెట్టాడు. ఆ మూవీ స్టార్ట్ అయిన కాసేపటికి లాక్ చేసిన ఒక రూమ్ నుండి శబ్దం వచ్చింది, టక్ టక్ అని. నేను ఏమీ పట్టించుకోకుండా అలానే మూవీ చూస్తూ ఉన్నా. కాసేపటికి మళ్ళీ గట్టిగా ఎవరు డోర్ కొడుతున్న సౌండ్ వచ్చింది. ఈసారి నాతో పాటు మా ఫ్రెండ్ గాడు కూడా విన్నాడు. రే, ఏంటో ఆ లాక్ చేసిన బెడ్రూమ్ నుండి సౌండ్ వస్తుందిరా అని అన్నాడు. నేను రే, ఏవైనా ర్యాట్సో లేక పిల్లో ఉంటుంది అని చెప్పి మేము మళ్ళీ మూవీని చూడడం కంటిన్యూ చేశాం. ఇంకాసేపటికి ఎవరో ఒక మనిషి లోపల నుండి గట్టిగా కొడుతున్న సౌండ్ వచ్చింది. అప్పుడు పడుకున్న మా ఫ్రెండ్ బాలాజీ గారు కూడా బెదుర్కొని లేచి ఎవడరా అంతలా తలుపులు కొడుతున్నాడు అని అరిచాడు. మేమిద్దరం ఉండి ఆ లాక్ చేసిన డోర్ వైపు చూపించి అదిగో అక్కడి నుంచి సౌండ్ వస్తుందిరా అని చెప్పాం. వానికి ఒక్కసారిగా గుండె అయినంత పని అయింది. మాకు కూడా చాలా భయం వేసి టీవీ సౌండ్ గట్టిగా పెట్టి ముగ్గురం దగ్గరికి వచ్చి పడుకున్నాం. అలా ఆ రోజు భయపడుకుంటూనే పడుకున్నాం. మార్నింగ్ అయ్యాక మా పేరెంట్స్తో ఈ విషయం గురించి డిస్కస్ చేశా. దీన్ని విన్న మా నాన్న పెద్దగా సర్ప్రైజ్ ఏమీ కాలేదు. ఎందుకంటే మా నాన్న ఈ ఫ్లాట్ తీసుకునే ముందే ఆయనకు తెలుసంట, ఈ ఫ్లాట్ ఫస్ట్ కొన్నతను ఆ లాక్ చేసిన డోర్లోనే డ్రగ్స్ వాడి అవి ఓవర్డోస్ కావడం వల్ల చనిపోయాడని. అది మా నాన్నకు తెలుసు. అలాగే మా అమ్మ కూడా మధ్యాహ్నం టైంలో అప్పుడప్పుడు వంటగదిలో వంట చేసేటప్పుడు ఎవరో వెనక నుండి వెళ్ళినట్లు అనిపించేది అని చెప్పింది. మా అమ్మ నాన్న మాటలు విన్నాక ఆ డోర్ కొట్టింది ర్యాట్సో లేక అది గాలి సౌండో లేదా ఆ డ్రగ్స్ తీసుకున్న వ్యక్తితో ఏమీ అర్థం కాలేదు. కానీ అదైతే మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. ఆ డోర్ కొట్టింది ఎవరై ఉంటారు? మీకు ఏమైనా ఐడియా వచ్చినట్లయితే కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.